हेलो फ्रेंड्स ऐम शिव एंड यू आर वाचिंग थ्रिलर किंग एप्पटिलागे ई रोज कूडा मनम टॉप स्केरी वीडियोस नी चूडबोतुन्नाम इप्पुडे सब्सक्राइब चेसुकोनी बेल आइकॉन कूडा नोकंडी एंड लेट्स स्टार्ट द वीडियो। ई वीडियो ओक मेंटल हॉस्पिटल लो उन्न सीसीटीवी लो रिकॉर्ड अय्यिंदी। फुटेज नी चेक चेस्तुन्नप्पुडु ओक लेडी ई वीडियो नी तन फोन लो रिकॉर्ड चेसुकुंदी। इदी खच्चितंगा दय्यमेननी आ लेडी अनुकुंटुंदी। अक्कड ओक षाडो मात्रमे कादु कनीसं रेंडु षाडोस अटु इटु कदुल्तू उन्नायि। ఒకోసారి అవి రెండు డాన్స్ ఆడుతున్నట్టు కూడా అనిపిస్తుంది। ఆ మెంటల్ హాస్పిటల్లో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి। రాత్రిపూట లైట్స్ ఫ్లికర్ అవుతూ ఉంటాయంట। వాటర్ ట్యాప్స్ వాటికవే ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటాయి। ఒకసారి నర్స్ చైర్ని ఎవరో లాగేశారు। నర్స్ కింద పడిన తర్వాత అక్కడ చూస్తే ఎవరూ లేరు। ఈ అన్ని పారానార్మల్ యాక్టివిటీస్ని మైండ్లో ఉంచుకుని ఈ వీడియోని చూస్తే ఇవి దయ్యాలే అని ఎవరైనా ఖచ్చితంగా చెప్తారు। ఒకప్పుడు ఒక విలేజ్ లో ఒక మంత్రగత్తు ఉండేది। ఆవిడ దాదాపు 100 కంటే ఎక్కువే బ్రతికిందంట। బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన అన్ని పనులు ఆ మంత్రగత్తు చేసేది। బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి। ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు అలాగే ఉండిపోయింది। మంత్రగత్తే చనిపోయింది కానీ ఆవిడ ఆత్మ ఇంకా అక్కడే ఉందని అక్కడ ఉన్న లోకల్స్ నమ్ముతారు। డెన్నీస్ ఈ మంత్రగత్తు ఏంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు। అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ దీంతో స్టార్ట్ అయ్యాయి। కాసేపు తర్వాత ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దానికదే ప్లే అవడం స్టార్ట్ అవుతుంది। మ్యూజిక్ ప్లే అవడం మాత్రమే కాదు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దానికదే అటు ఇటు తిరుగుతూ మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది। డెన్నిస్ ముందున్న రూమ్లో ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ డెన్నిస్ మీదకి అటాక్ చేసినట్టు ఎగిరి పడుతుంది। డెన్నిస్ కాస్తలో తప్పించుకున్నాడు। ఆ ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి। ఒక లేడీ తన కూతురు అర్ధరాత్రిలో సడన్ గా లేచారు। కొన్ని భయాన్ని పుట్టించే సౌండ్స్ వాళ్ళ నిద్రని డిస్టర్బ్ చేశాయి। వాళ్ళిద్దరూ లేచిన వెంటనే వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అర్థమైపోయింది। నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి। Estoy muy asustada porque yo estoy sola con mi niño, no puedo. ¿Qué está pasando? ¡Se está asomando! ¡Chinga tu madre, fantasma! వాళ్లకు చాలా దగ్గరలో ఒక కబోర్డ్ ఉంది। కబోర్డ్ లోపల నుంచి ఒక గోస్ట్లీ ఫిగర్ తొంగి చూస్తోంది। ఆ ఫిగర్ కనిపించిన వెంటనే వాళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు। వీడియో కూడా ఇక్కడతో ఎండ్ అయిపోయింది। అసలు అదేమై ఉండొచ్చు, నిజంగా దయ్యమేనా? వాళ్ళిద్దరూ ఏడవడాన్ని చూస్తే ఇదొక జెన్యున్ ఇన్సిడెంట్ లాగా అనిపిస్తోంది। మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి।
ఒక లేడీ తన ఇంటిని లాక్ చేసి షాపింగ్ చేయడానికి బయటకు వచ్చింది. బయటకు వచ్చే ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేసే వచ్చింది. కానీ బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ లైట్స్ ఆన్ అయి ఉన్నాయి. రూమ్ లైట్స్ ఆన్ అవ్వడం మాత్రమే కాదు, విండో గుండా ఒక దయ్యం లాంటి ఫిగర్ ఆ లేడీని చూస్తూ ఉంది. ఆ లేడీ మళ్ళీ లోపలికెళ్ళి ఇల్లంతా చెక్ చేసిందంట, కానీ లోపల ఎవరూ కనిపించలేదు, లైట్స్ మాత్రమే ఆన్ అయి ఉన్నాయి. దయ్యాలు కొన్నిసార్లు చాలా పొసెసివ్ అయిపోతాయి, వాటికి నచ్చిన వస్తువుల్ని అంటుకునే ఉంటాయి. అందుకే మనుషుల్ని భయపెట్టి ఇళ్ళని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కొంతమంది కొత్త కారులో నైట్ టైం సిటీ మొత్తం తిరుగుతూ ఉన్నారు. అది అర్ధరాత్రి కావడంతో రోడ్ మీద ఎక్కువ వెహికల్స్ లేవు, జనం కూడా చాలా తక్కువ. రోడ్ సైడ్లో వాళ్లకు ఒక మనిషి కనిపిస్తాడు. ఆ మనిషిని వీళ్ళు కిండల్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ అది నార్మల్ మనిషి కాదని వాళ్లకు కొన్ని సెకండ్స్లోనే అర్థమైపోతుంది. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఆ ఫిగర్ చూడడానికి చాలా వింతగా ఉంది, అందుకే దూరం నుంచి చూసి వాళ్ళు కమెంట్ చేశారు. అది వాళ్ళని ఇంపాసిబుల్ స్పీడ్తో పరిగెత్తుకుంటూ చేస్ చేస్తుంది. మనుషులెవరూ ఇంత ఫాస్ట్గా పరిగెత్తలేరు. దాని బాడీ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఇది ఏలియన్ అయిండొచ్చు. ఒక స్కూల్ పిల్లాడు రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదారిలో ఒక దట్టమైన అడవిని చూసుకుంటూ వచ్చేవాడు. కొన్నిసార్లు ఫారెస్ట్లో అతనికి ఏదో కనిపించేదంట, అది ఆ స్కూల్ పిల్లాడిని చూడలేదు. కానీ ఆ అబ్బాయి దాన్ని చాలాసార్లు చూశాడంట. ఒకసారి ఆ అబ్బాయి అతని ఫ్రెండ్ని తీసుకుని ఆ ఫారెస్ట్లో ఏముందో చూడడానికి వెళ్ళాడు. అతనితో ఒక టార్చ్ లైట్ని కెమెరాని కూడా తీసుకెళ్లాడు. ఆ ఫారెస్ట్లో ఏం జరిగిందో, ఆ అబ్బాయి ఏం క్యాప్చర్ చేశాడో మీరే చూడండి. What is that? Oh no. Shh. What the? Oh my gosh! Help! Help! Oh my gosh! ఆ ఫారెస్ట్లో ఏముందో చూడ్డానికి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు చాలా దూరం వరకు వాళ్ళకేమీ కనిపించలేదు. కానీ సడన్గా ఒక విచిత్రమైన ఫిగర్ వాళ్ళ మీదకు వచ్చేసింది. దీన్ని సాచ్ క్వాచ్ అని అక్కడ పూర్వీకులు పిలిచేవారంట. ఇలాంటి దయ్యాలు ఈ జనరేషన్లో లేవని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. కానీ ఈ వీడియోని చూసిన తర్వాత అవి ఇంకా ఇక్కడే ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. అలెక్స్ అనే ఈ టిక్టాకర్ కొత్తగా ఒక ఇంటిని కొనుక్కున్నాడు. కొనుక్కున్న కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని చూపించడానికి అతని ఇద్దరు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లాడు. చీకటిని చూసి వాళ్ళందరూ కొద్దిగా భయపడ్డారు. కానీ అక్కడున్నది చీకటి మాత్రమే కాదు, అక్కడ ఇంకా ఏదో ఉంది. ఒక షాడో ఫిగర్ ఇంటి లోపల నించునున్నట్టు మిర్రర్లో కనిపించింది. అలెక్స్ దీన్ని లైవ్లో గమనించలేదు. మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫిగర్ మిస్టీరియస్గా మాయమైపోయింది. అక్కడ కనిపించిన ఫిగర్ నన్ లాగా కనిపిస్తోందని చాలామంది కమెంట్ చేసి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అలెక్స్కి కూడా అలాగే అనిపించిందంట. ఆ ఇల్లు ఫామ్ హౌస్ లాగా ఉంటుంది, చుట్టుపక్కల వేరే ఇళ్ళు అస్సలుండవు. ఆ ప్లేస్లో ఇంతకు ముందు ఏం జరిగిందో దేవుడికే తెలుసు. ఆ దయ్యం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా కష్టం. సీజర్ అనే ఈ టిక్టాకర్ అతని రూమ్లో రిలాక్స్ అవుతూ ఉన్నాడు. టీవీ చూస్తూ అతను మంచి టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు అతనికి కొన్ని స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించాయి. టీవీ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. నో,
అక్కడేం జరుగుతోందో అతనికి అస్సలు అర్థం కాలేదు. కానీ అక్కడేదో జరుగుతోందని మాత్రం పసిగెట్టాడు. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుందో అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఇది జరిగింది. అతని చేతులకి చెమటలు పడుతున్నాయి. రిమోట్ కంట్రోల్ అతని దగ్గర లేదని చూపిస్తూ ఉన్నాడు. సడన్ గా కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ వినిపించాయి. తర్వాత అతను అక్కడ దేనో చూసి భయపడి పారిపోతాడు. వీడియో కూడా ఇక్కడతో ఎండ్ అయిపోయింది. అక్కడేం కనిపించిందో రివైండ్ చేసి చూద్దాం. కొన్ని స్ట్రేన్ సౌండ్స్ వచ్చిన తర్వాత ఇంకో రూమ్ లో ఒక మనిషి లాంటి ఆకారం కూర్చునుంది. బ్రైట్నెస్ ఎక్కువ చేసి చూస్తే ఆ ఫిగర్ ని చాలా క్లియర్ గా చూడొచ్చు. దాని ఫేస్ పూర్తిగా వైట్ కలర్ లో ఉంది. హుడ్ వేసుకుని ఇతన్ని చూస్తూ ఉంది. ఇలాంటి పారానార్మల్ ఎంటిటీస్ కొన్నిసార్లు చాలా డేంజరస్ గా మారిపోతాయి.